థ్యాంక్ యూ అగైన్ సార్. రీసెంట్గా నాగా మన మెగాస్టార్ చిరంజీవి గారు మీరు కలిసి కుక్ చేస్తూ ఓ ఫోటో బాగా వైరల్ అవుతుంది అప్పుడు. అది మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమా ఎప్పుడు రావచ్చు అని అడుగుతున్నా. అంటే ఆ రోజున సాయంత్రము అందరూ ఇంట్లో ప్రివ్యూ షోకి చూస్తాకి వెళ్ళిపోయారు, ఎవరి కాళ్ళు మాయమైపోయారు. ఇంట్లో ఒక్కడనే ఉన్నాను ఆ రోజున. చిరంజీవి గారు ఎందుకో వేరే పని మీద, సాయంత్రం ఏం చేస్తున్నావు నాగంటే, ఏముంది సార్ అందరూ వెళ్ళిపోయారు మీకు తెలిసిందే కదా, మనం సినిమాలు చేస్తాం, మీరు సినిమా చేస్తారు, మీరు సినిమా చేసినప్పుడు మీ పిల్లలందరూ వెళ్ళిపోతారు, ప్రొడ్యూసర్ కనపడ్డు, డైరెక్టర్ అందరూ ప్రివ్యూ షోలకి వెళ్తారు, మనం ఇంట్లో కూర్చుంటామంటే, అవును కరెక్టే కదా రా, నేను ఇప్పుడే రాజమండ్రి నుంచి మంచి లాబ్స్టర్ వచ్చింది వండి పెడతాను మీకు రమ్మంటే సాయంత్రం వెళ్ళాను. సాయంత్రం వెళ్ళి చక్కగా వండి పెట్టారు. పాత సినిమాలు మాకు రిలీజ్ అయ్యేటప్పుడు ఉన్న టెన్షన్స్ ఇవన్నీ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ, మనకి సినిమాలు హిట్లు వస్తాయి ఫ్లాప్లు వస్తాయి మనం పడే టెన్షన్ ఎవరికి తెలుస్తుంది, ఇవన్నీ మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ గడిచిపోయింది. అండ్ టేస్ట్ అద్దరిపోయింది. ఐ మీన్ ఐ ఫెంటాస్టిక్గా చేశారు సార్. నాగార్జున గారు సార్ సినిమా చూశాక అమల గారు సమంత గారు కూడా ట్వీట్ చేశారు చాలా బాగుందని. సో అపార్ట్ ఫ్రమ్ ఆడియన్సే కాదు ఫ్యామిలీ మెంబర్స్ని కూడా బాగా ఇంప్రెస్ చేసింది సినిమా. అందుకనే కదండి ఫ్యామిలీ మెంబర్స్ అంటారు, వాళ్ళు ట్వీట్ చేయకపోతే ఎవరు చేస్తారు సార్? సార్ సనాగ్ గారు, బయోపిక్లు జరుగుతున్న తరుణం ఇప్పుడు, బయోపిక్స్ అండ్ అక్కినేని నాగేశ్వరరావు గారి చరిత్రని అన్నపూర్ణ బ్యానర్లో తీస్తే చూడాలని ఉంది, అదేమన్నా జరిగే టైం దగ్గరలో ఉందా? నాకు మనసులో ఉందండి, ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో ఉంది మనసులో, కానీ ఒక భయం,